ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈశాన్యానికి సంబంధించిన ఒక రహస్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈశాన్యానికి సంబంధించి ఎంత పెరిగితే మంచిది, అంత పెరగాలి, ఇంత పెరగాలి, 10 ఫీట్లు పెరగాలి, 1 ఇంచు పెరగాలి, 1-4 ఫీట్లు పెరగాలి, కనీసం 5-6 ఇంచులన్నా పెరగాలి, 2 ఫీట్లన్నా పెరగాలి, 5 ఫీట్లన్నా పెరగాలి, అసలు ఎంత పెరగాలి, అసలు పెరగాల వద్దా, పెరగొద్దు అని కొంతమంది, పెరగాలి అని కొంతమంది, అసలు ఈ పాయింట్ ఎందుకు వచ్చింది? మనకు ఈరోజు హైదరాబాద్లో ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ వచ్చేసేసి మనకు ఆఫీస్ విజిట్ తీసుకోవడం జరిగింది. సో ఆఫీస్ విజిట్కి సంబంధించి ఆయన వచ్చిన తర్వాత ప్లాన్ చూడంగానే నేనే షాక్ అయ్యాను. ఎందుకు, ఇక్కడ చూడండి, ప్లాన్ ఇట్లా ఉంది. యాక్చువల్ వాళ్ళ సైట్ ఇందులో ఎక్కడి నుంచి అంటే ఇక్కడ నుంచి ఈ మూల, ఈ మూల, ఈ మూల వరకు, ఈ మూల వరకు. ఇది నార్త్ ఫేసింగ్ రోడ్ అండి, ఇది నార్త్ రోడ్. సో ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే, ప్లాట్ అమ్మే ముందు మాత్రం ప్లాట్ కరెక్ట్గా స్క్వేర్లో ఉంది అని చెప్పడం జరిగింది. సో ప్లాట్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసేసుకోవడానికి అడ్వాన్స్ ఇచ్చేశారో, అడ్వాన్స్ ఇచ్చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అనే సందర్భంలో ప్లాట్ డైమెన్షన్ ఎట్లా ఉంటుంది అని చూస్తే అది ఇట్లా ఉంది. ఇది కాదండి, ఇట్లా ఉంది. అర్థమైందా? సో ఇక్కడ ఈ కోణం తెగిపోయింది, ఇక్కడ ఈ కోణం లేదు. సో ఈ విధంగా ప్లాట్ ఉండంగానే వాళ్ళు కంగు తిన్నారు. మరి దీన్ని ఏం చేయాలో అర్థం కాలేదు. సో అర్థం కాక ఒక సరైన వాస్తు సలహాదారుని దగ్గరికి వెళ్ళి వీటికి సంబంధించి ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్తో మన హరివాస్తు ఛానల్ మమ్మల్ని సంప్రదించడం జరిగింది. సో సంప్రదించిన తర్వాత నేను ఒక క్వశ్చన్ ఏం వేశానంటే, సార్ మరి ఇక్కడ ప్లాట్ ఉన్న వాళ్లకు సగం సగం తీసుకుంటే అయిపోయేది కదా అనేది నా ప్రశ్న. లేదు సార్, ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదని చెప్పి వాళ్ళు అది అట్లనే పెట్టుకున్నారు సార్ అని చెప్పారు. అసలు ఈశాన్యం పెరిగితే మంచిదని ఏ విధమండి చెప్పిందని నేను అడిగాను. లేదు సార్, అందరూ అదే మాట. అసలు ఒరిజినల్గా శాస్త్రం ఏముంది, శాస్త్రానికి సంబంధించిన వివరణ, దాని యొక్క రిఫరెన్స్ కూడా నేను మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. సో మీకు లెఫ్ట్ సైడ్ డిస్ప్లే వస్తుంది, చూస్తూ ఉండండి. సో దానికి సంబంధించిన సీక్రెట్ మీ అందరి కోసం మీరు చదవడానికి కనీసం 30-40 సెకండ్స్ నేను పెడతాను. సో అదంతా క్లియర్గా చదవండి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ముందుగా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన దగ్గరికి ప్లాన్ ఎట్లా వచ్చింది, మనం ఏం కరెక్ట్ చేసాం, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ముందుగా ఒకసారి మీరు డిస్ప్లేలో ప్లాన్ చూడండి. ఒకసారి నేను ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఈ ప్లాన్ వచ్చేసేసి మనకు నార్త్ ఈస్ట్ అనేది కంప్లీట్గా పెరిగింది. సో నార్త్ ఈస్ట్ కంప్లీట్గా పెరిగిన స్థలంలో ఇక్కడ మనం ఇచ్చిన కరెక్షన్ ఏంటి అంటే, ఈ కోణంగా ఏదైతే నార్త్ ఈస్ట్ పెరిగిందో దాన్ని కట్ చేసేసి నార్త్ ఈస్ట్లో, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు రియల్ టైంలో చూద్దాం. ఇక్కడ నేను ఒక షెడ్ ఇచ్చేసాను, కార్ షెడ్, ఇది నార్త్ ఈస్ట్లో కార్ షెడ్. ఇక్కడ వరకు మాత్రమే వాళ్ళు ఇల్లు కట్టుకోమని చెప్పాను. సో ఇక్కడ వాళ్ళ మెయిన్ గేట్, ఇక్కడ నుంచి వాళ్ళ యొక్క హౌస్ అన్నమాట. ఇదంతా హౌస్, ఇందులో ఇక్కడ ఒక ద్వారం, దాని తర్వాత దక్షిణంలో ఒక ద్వారం, ఉత్తరంలో ద్వారం, దక్షిణంలో ద్వారం, ఇంకా కామన్గా ఇక్కడ ఒకటి బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇది ఓన్లీ ఫర్ కరెక్షన్ కోసం వచ్చిందండి, ప్లాన్ నేను ఏమి ఇవ్వలేదు. సో ఇక్కడ వచ్చేసేసి ఈ కోణంగా పెరిగిన దానికి నా సజెషన్ ఏంటంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి గోడ కట్టి ఇది బాత్రూమ్స్కి కానీ, ఇంకా చెట్లకు కానీ, ఏదైనా పూల మొక్కలకు కానీ, కూరగాయలకు కానీ ఇది వాడుకోవచ్చు అని చెప్పాను. అయితే ఈశాన్యం పెరగాలనే ఒక దరిద్రాన్ని ముందు మైండ్లో నుంచి తీసేసేయండి. అసలు ఈ శాస్త్రం ఎందుకు వచ్చింది, ఏ కారణం చేత ఈశాన్యం పెరగాలి అనే కాన్సెప్ట్ వచ్చింది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఒరిజినల్గా మీరు పూర్వకాలంలో గమనిస్తే యాక్యురేట్ మనకు 100కి 100% నలుమూలలు, అంటే ఈ మూల, ఈ మూల, ఈ మూల, ఈ మూల యాక్యురేట్గా కట్టేవాళ్ళు. ఎక్కడ కూడా తగ్గడము పెరగడము అనేది పూర్వకాలంలోని స్థపతులు కానీ మేస్త్రీలు కానీ చెయ్యలేదు వాళ్ళు, చెయ్యరు కూడా. అయితే రాను రాను ఏమైందంటే, ఈశాన్యం ఏమన్నా తగ్గితే సమస్యేమో, కొంచెం ఒక్క దారం. మీరు చాలామందికి అయితే కుట్టు మిషన్ ఉంటుంది ఇంట్లో. సో కుట్టు
మెషిన్ దారం ఎంత ఉంటుందో ఒక్క దారం అంటారు, ఆ దారం అంతా పెంచినా పర్వాలేదు, మనకి ఈశాన్యం తగ్గినట్టు అనబడదు. ఎందుకంటే ఈశాన్యం తగ్గితే కొంచెం డెవలప్మెంట్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అనే ఒక కాన్సెప్ట్తో, ఒక దారం అందమన్న పెంచుదాము అనే కాన్సెప్ట్లో ఈశాన్యం పెరగడం అనేది వచ్చింది. రాను రాను అది ఎట్లా మారిపోయిందంటే ఒక మనిషికి పిచ్చిలాగా మారిపోయింది. ఎంత ఈశాన్యం పెరిగితే అంత మంచిది. మీకు సరైన తెలివి ఉంటే అసలు ఈశాన్యం పెరిగితే మంచిదా కదా, నేను ఇక్కడ చెప్తాను. ఒక్కసారి చూడండి, మీరు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ ఇంటికి ఇది వచ్చేసేసి తూర్పు అనుకుందాం, ఇది తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో దీనికి నేను ఇక్కడ ఇట్లా పెంచాను. ఒకవేళ నేను ఇక్కడ ఈశాన్యం పెంచితే మరి వాయువ్యం కట్ అయింది కదా, ఆ జ్ఞానం మరి ఎవరికెందుకు లేదు. ఇక్కడ వాయువ్యం కట్ అయింది కదా, ఆ జ్ఞానం ఉందా మరి, లేదు. సరే, ఇక్కడ ఆగ్నేయం నుంచి నేను ఇటు పెంచాను, ఇటు తూర్పు పెంచాను, ఓ సూపర్గా పెరిగిపోయింది. మరి సూపర్గా పెరిగిపోయిన దానికి ఇక్కడ ఆగ్నేయం కట్ అయింది, ఈశాన్యం పెరిగింది. మూలలు పెరగొద్దు అని నేను 100 సార్లు 100 వీడియోల్లో చెప్పాను, మూలలు పెరగకూడదు, ఇది చాలా పెద్ద దోషము. దీది దోషం ఎట్లా వస్తుందో నేను సింపుల్గా చెప్తాను, చూడండి సింపుల్గా. ఒకవేళ ఇదే మీ రోడ్ ఫేసింగ్ అయితే, మీరు డోర్ కనుక గేట్ ఇక్కడ ఇట్లా పెడతారు, అప్పుడు స్ట్రైట్గా పడమర చూడదు. మీ ద్వారం అనేది వాయువ్యాన్ని చూస్తుంది, అంటే ఆగ్నేయాన్ని చూస్తుంది. ఇదిగోండి, ఇది ఆగ్నేయం, ఇది వాయువ్యం, ఇట్లా చూస్తుంది. ఒకవేళ ఇక్కడ పెట్టారనుకోండి, సో ఇది కూడా ఆగ్నేయాన్ని చూస్తుంది. మనము ద్వారమైనా గేట్ అయినా దిక్కుకు పెట్టాలనేది శాస్త్రం, దిక్కుకు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మనకు ఎవరైతే ప్లాన్స్ తీసుకొని వస్తున్నారో, ఈ ప్లాన్స్కి సంబంధించినంత వరకు ఒకటోది, రెండవది ఈ ప్లాన్లో ఏవైతే మార్పులు చేస్తున్నామో అవి వాళ్లకు ఎంతో కొంత మేలు జరిగే విధంగా ఈ సూత్రాలన్నింటినీ మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము. ఎవరైతే ఈశాన్యం పెరిగితే మంచిది అని 4 ఫీట్లు 5 అడుగులు 10 అడుగులు పెంచుకుంటున్నారో, సో అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో మీరు షేర్ చేయండి. ఇది ఒకటోది. రెండవది, ఎప్పుడైనా ఇది అదర్ ప్లాట్ అండి, ఇది పక్క వాళ్ళ ప్లాట్, ఇది వీళ్ళ ప్లాట్. సో ఇట్లాంటి సమ్ కండిషన్స్లో కనుక వస్తే సింపుల్గా ఒకటే, ఖచ్చితంగా ఈశాన్యమే పెరగాలండి, మాకు తెలియదు, మేము వినం ఎవరి మాట అని అన్నారనుకోండి. సో సింపుల్గా ఒక్క రెమెడీ చెప్తాను, చేసుకోండి. ఆ రెమెడీ ఏంటంటే, ఈశాన్యాన్ని ఇంత టూ మచ్గా పెంచకుండా ఈ మూల నుంచి ఇక్కడ వరకు ఒక స్థలం తీసుకొని దీన్ని ఇక్కడ దాకా వదిలేసేసి ఇక్కడికి ఇక్కడికి ఒక ఫీటు, ఇది యాక్చువల్ అనుకోండి, ఇది ఒక ఫీట్ లాగా పెంచి మిగిలిన స్థలాన్ని పక్క వాళ్ళకైనా అమ్మేస్తే ఒక 3 అడుగులు 4 అడుగులు వీళ్ళకి కలిసి వస్తుంది, ఇల్లు కొంచెం పెద్దదవుతుంది. సో వీళ్ళకు కూడా ఏంటంటే, ఈ ప్లాట్ ఇది పనికిరాని ప్లాటు, ఇక్కడ వరకే తీసుకోకుండా వీళ్ళు ఇక్కడ దాకా కట్టుకోవచ్చు, అంటే వీళ్ళకు ఒక 4 అడుగులు వీళ్ళకు ఒక 4 అడుగులు. సో సగం సగం ఈ మిగిలిన ఈ కోణం పెరిగింది ఏదైతే ఉందో ఇది వీళ్ళకి ఇచ్చేసేసి వీళ్ళకు పెరిగిన దాన్ని ఖాళీ వదిలేస్తే అయిపోయింది. చాలా సింపుల్ అన్నమాట. సో ఈ విధంగా కనుక మనం చేసుకున్నట్లయితే 100% ఇది మీకు రిజల్ట్ ఇస్తుంది. కోణంగా పెరిగింది ఖచ్చితంగా మీకు నష్టాన్నే కలిగిస్తుంది. ఎందుకంటే ఈశాన్యం పెరిగిందని మీరు సంతోషిస్తున్నారు, వాయువ్యం కట్ అయిందని, వాయువ్యం తెగిపోయిందని, వాయువ్య తెంపుతో దోషాలు మీకు ఏర్పడుతున్నాయని మీకు అర్థం కావడం లేదు. అర్థమైందా? సో ఒక్కసారి శాస్త్రానికి సంబంధించిన వివరణ ఏముంది ఇక్కడ ఒక్కసారి డిస్ప్లే ఇప్పుడు వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. సో వాయువ్యానికి సంబంధించి, ఈశాన్యానికి సంబంధించి ఇక్కడ చూడండి ఒక్కసారి, మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నేను. ఈశాన్యము మినపగింజ అరంగుళము అంగుళము 6 అంగుళములు ఎంత పెరిగితే అంత మంచిదని కొందరు, ఈశాన్యమును పెంచి గృహ నిర్మాణమునకు పాడు చేయుట, దిక్కులకు గురి చేయుట, దాని తర్వాత దిక్కులకు గురి చేయుట చేయుచున్నారు, ఇది శాస్త్ర సమ్మతము కాదు. వీరు ఈశాన్య మూల సమకోణమును విషమ కోణముగా మార్చుటచే ఈశాన్య మూల కర్ణము పెరిగి ఆగ్నేయము నుండి తూర్పు దిక్కు గుండా ఈశాన్య మూల కర్ణముతో కలియు భుజము పెరిగి స్థలము ఆగ్నేయం చూస్తుంది,
ఆగ్నేయం వైపు స్థలం తిరుగుతుంది, ఆగ్నేయం చూస్తూ ఉంటుంది. దీనిని ఈశాన్యం పెరుగుట, తిరుగుట, చూచుట అంటున్నారు. కానీ వాస్తవముగా ఈశాన్యం పెరిగి తూర్పు ఆగ్నేయము విదిశని చూస్తున్నది. తూర్పు ఆగ్నేయం వైపే సింహద్వారం చూచే అవకాశం ఉన్నది. కావున ఇది శాస్త్ర విరుద్ధము. సక్రమ దిక్కు వైపే గృహ నిర్మాణము చేయుట శ్రేయస్కరము. ఇంకా చదివేది ఉంటే చదవండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే నేను చెప్పేశాను. సో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకు 100% రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా మీరు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఒక బాక్స్ షేప్లో మాత్రమే ఇల్లు నిర్మించాలి. ఇది సిద్ధాంతము. మీరు ప్రస్తుత కాలంలో మార్కెట్లో దొరికే పుస్తకాలను తీసి పక్కకు పాడేస్తే, ఒరిజినల్ శాస్త్రాలలోని రహస్యాలు గనక మీరు చదివితే, ఈశాన్యం పెరిగేదానికి సంబంధించిన పూర్తి రహస్యాలు మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. మా హరివాస్తు ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.